హలో హాయ్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను అందరూ సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారా సో ఈ వ్లాగ్ ఎప్పుడెప్పుడు షేర్ చేస్తారా అని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెంచేస్తున్నారనమాట దానికన్నా ముందైతే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చెక్అవుట్ చేయండి ఏ చిన్న ఎలిమెంట్ నచ్చినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా గృహ ప్రవేశం రోజు మా ఎక్స్పీరియన్సెస్ మా పూజలు అవన్నీ ఎట్లా జరిగాయో షేర్ చేయబోతున్నాం లాస్ట్ వీడియో సినిమాటిక్ హైలైట్స్ అట్లా పెట్టినప్పుడు చాలా మంది బ్యూటిఫుల్గా మెసేజ్ ఎంత పెద్ద పెద్ద కమెంట్స్ పెట్టారో అవన్నీ చదువుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా డౌట్స్ కూడా అడిగారు సో అక్కడైతే మాట్లాడే స్కోప్ లేదు కదా ఈ వీడియోలో మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ పాటు బడ్జెట్ డెకోర్ డీటెయిల్స్ కానీ ఇలా మేము రియల్ కౌ తెప్పించాం కదా వాటి డీటెయిల్స్ అవన్నీ షేర్ చేయబోతున్నాను సో మీరు మొత్తం ఈ వీడియో చూస్తే మీకే ఒక క్లియర్గా ఒక ఐడియా వస్తుందనమాట అండ్ గృహప్రవేశం అనగానే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా జరుగుతుంది అండ్ ఇంట్లో కూడా కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు కూడా ఉంటాయి సో మా గృహప్రవేశం వచ్చేసి శ్రావణ మాసం థర్డ్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్కి మార్నింగ్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఉండే అది కూడా చాలా ముహూర్తాలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఒక్క ముహూర్తం అందరి పూజారితో కామన్గా అనిపించి ఇంకా అది ఫిక్స్ అయ్యాము మంచి రోజు ఫ్రైడే రోజు వెళ్తే అని అండ్ గృహప్రవేశం మోస్ట్లీ అర్లీ మార్నింగ్ ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో అండ్ సన్ రైజ్ అవ్వకముందు సో మాది కూడా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఉంటే పూజారి ఇంకో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఇంకా టైం ఉంది అని చెప్పి టైం ఉందని వెయిట్ చేయించి మరి కరెక్ట్ టైంకి పూజ పూజేసారనమాట అండ్ మా పూజారి వచ్చేసి మేము టెంపుల్ నుండి బుక్ చేసుకున్నాము మనకు కొంచెం ఛార్జెస్ ఉంటుంది అనమాట అండ్ పూజారికి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది టెంపుల్లో ఫైవ్ హండ్రెడ్ అట్లా సంథింగ్ మనం పెట్టి బుక్ చేసుకుంటే ఆ టైంకి ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళని పంపిస్తారు సో మాకున్న టైంలో మేము కాంటాక్ట్ అయిన పంతులందరూ బిజీగా ఉన్నారు మంచి ఒక మంచి ముహూర్తాలు ఉండే మంత్ చాలా బిజీగా ఉండడం వల్ల ఎవరు దొరకలేదు ఇంకా టెంపుల్లో బుక్ చేసుకున్నాం అనమాట సో ఇంకా ఒక ఆ రోజుకు అవైలబుల్ ఉన్న పంతులు వచ్చారు అండ్ మాతో పాటు ఐరా కూడా ఆ రోజు పడుకోలేదు డెకోర్ అవ్వగానే జస్ట్ టూ త్రీ అవర్స్ ఉండే అట్లా వెళ్ళిపోయినాం వచ్చేసినాం ఇంకా ఐరా కూడా మంచిగా మేము చేసినవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక కలశం పట్టుకొని చాలా క్యూట్గా ఇంట్లోకి అడుగైతే పెట్టింది అండ్ ఇక్కడ ఎవరైనా ఆడపడుచులు ఉంటే వచ్చి ముగ్గు వేయమని పూజారు చెప్పారనమాట కొంతమంది పూజారులు ఒక్కొక్క రకంగా చేస్తారు మనం చిన్నప్పటి నుండి ఒకే పద్ధతిలో చూస్తూ ఉంటాం ఊర్లల్లో అక్కడ ఎందుకంటే మనకి ఎప్పుడు వాళ్ళే వస్తారు కంటిన్యూస్గా కాబట్టి బట్ ఇక్కడ మాత్రం ఒక్కొక్కసారి పూజారి వచ్చి తను ఎలా చేస్తారో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము నేను కూడా అలాగే కొత్తగా కొంచెం ఎక్సైటింగ్గా ఎలా జరగబోతుందో అని ఎక్సైట్ అవుతున్నాం అనమాట అట్లా సడన్గా పూజారి ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఓ ఇలా చేస్తారా అలా చేస్తారా అనిపిస్తుంది అండ్ ఒక్కొక్కసారి మనమే పూ గడప పూజ అవన్నీ చేస్తాము ఒక్కొక్కసారి ఆడపడుచులు ఉంటే వాళ్ళు చేస్తారు అట్లా నాకైతే ఆడపడుచులు లేరు ఆడపడుచులాగా మా ఫ్రెండే ఇక్కడ ముగ్గు వేసింది గడపకు తర్వాత సిల్వర్ కౌతో పెట్టి మాక్సిమం ఇట్లా పూజ చేపిస్తారు ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టుగా మనం రియల్ కౌను తీసుకురావడం ఒక్కొక్కసారి పాసిబుల్ అవుతుంది అవ్వదు మాక్సిమం ఇప్పుడు ఇండియాలోనే కుదరట్లేదు అపార్ట్మెంట్స్ స్టైల్లో అట్లా బట్ ఇక్కడ మాత్రం నరేష్కి నాకు కొన్ని రోజుల నుండి ఉండే కుదిరితే మనం ఆవుని తెప్పించుకుందాము అని దట్టు టెక్సాస్ స్టేట్లో కానీ నార్త్ కెర్లినాలో కానీ అది కొంచెం పాసిబుల్ అవుతుంది ట్రై చేస్తే అవి ఎట్లా అనేది చెప్తాను మీకు అండ్ ఇక్కడ మనకు ఇది నార్మల్గా గడప పూజ అందరికీ సేమే ఉంటుంది బట్ మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రము ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్ పద్ధతి ఉంటుంది అన్నాం కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు పాలు చిలికేది కవ్వము అండ్ ఉప్పు అండ్ ఇంకా చింతపండు పచ్చడి అవి తీసుకురావాల్సి ఉంటుంది సో అవి లక్ష్మీదేవితో సమానం కాబట్టి వాటితోనే రావాలని చెప్పి అవి ఇండియా నుండి చింతకాయ పచ్చడి అవన్నీ మా తీసుకొచ్చారనమాట ఇంకా నేను శ్రావణ మాసంలో ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మంగళగౌరి పూజ చేస్తాను ఇది ఫిఫ్త్ ఇయర్ అనమాట లక్కీగా ఫిఫ్త్ ఇయర్ కొత్త ఇంట్లో కంప్లీట్ అవ్వబోతోంది ఒక్క వన్ వీక్ ఒకటే ఇంట్లో జరిగింది ఆ అమ్మవారిని నా చేతులతో నేను ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్నాను మంగళహారతిలో గౌరీదేవి ఉంటుంది సో ఇక్కడ అందరూ ఏమేమి పట్టుకోవాలో ముందే ప్రిపేర్ చేసి చెప్పెట్టాము ఐదుగురు అమ్మాయిలు ఉంటే చాలు అని చెప్పారు మా పూజారి ఎందుకంటే మేము జరుపుకున్నది ఫ్రైడే రోజు వర్కింగ్ డే సో అందరు బిజీగా ఉంటారు కిడ్స్ కి స్కూల్ ఉంటుంది పిల్లలకు వర్క్ చేసుకునే వాళ్ళకు ఇట్లా ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా మార్నింగ్ ఒక ఐదుగురికి వీలైన వాళ్ళని పిలుచుకొని చేసుకోమన్నారనమాట పూజారి సో వీకెండ్ ఈవినింగ్ కాబట్టి ఎలాగూ పార్టీ ఈవినింగ్ పెట్టేశామో అందరికీ కుదురుతుందని సో ఇట్లా ఐరా అయితే ఫస్ట్ అడుగుపెట్టింది ఇల్లు తీసుకుంటున్నప్పటి నుంచి ఐరా ఇది ఐరా సోమ్ ఐరా సోమ్ అంటూనే ఉందనమాట కాలుషంలో దేవుడి బొమ్మలు రకరకాలవన్నీ పెట్టుకొని ఇట్లా ఎంట్రీ ఇచ్చిందనమాట తర్వాత ఇంకా దేవుడి పటాలు ఇవన్నీ ముందే ఫొటోస్ కొనుక్కోవడం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది అంటే తక్కువ టైం తక్కువ టైం అంటూ టెన్షన్ ఎక్కువ పడేది అన్నప్పుడు మ్యాక్సిమం అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి అదొక కొంచెం రిలాక్సింగ్గా ఉండే మా అయితే ఇంట్లో దేవుడు సాయిబాబా ఫోటో తీసుకొచ్చారు ఇందాక అత్తమ్మ సాల్ట్ అండ్ చింతకాయ పచ్చడితో పాటు వాటితో పాటు తులసి అండ్ మంగళగౌరి వ్రతంలో పెట్టిన కలశం అవి తీసుకొచ్చారనమాట ఇంకా ఒకరైతే నిండు బిందెలో వాటర్ ఇంకొకరు బియ్యంతో ఇంకా నవధాన్యాలు చల్లడానికి అలా అందరు ఒక్కొక్కటి అవసరం ఉన్నాయని పట్టుకున్నాం అన్నమాట సో ఇంకా ఇట్లా రాగానే మనకు గడప పూజ తర్వాత ఇల్లంతా ఒకసారి తిప్పుతారు తర్వాత స్టవ్ దగ్గర పూజ చేపిస్తారు ఇదంతా కామనే ఇంకా నేను చేసుకునేది అయితే ఇంకా కళ్యాణము వరలక్ష్మి వ్రతము సో వాటికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఎంత టైం అవుతుందో అసలు లోపికగా ఉంటామో లేదో రెండు మూడు రోజుల నుండి నిద్ర లేదండి మైండ్లో ఒక రకంగా తిరుగుతుంది టెన్షన్ టెన్షన్ బట్ అంత పీస్ఫుల్గానే అనుకున్నట్టుగా ఫైవ్ నుంచి నైట్ వరకు పూజ అయింది తర్వాత చాలా గ్యాప్ ఉండే ఈవినింగ్ వరకు కొంతమంది రెస్ట్ తీసుకున్నారు నాకు మధ్యాహ్నం కూడా టెన్షన్ ఏ ఉండే ఈవినింగ్ కోసము సో కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా ఇంకా నెక్స్ట్ ఒక వన్ వీక్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ పూజారి రాకముందే మనం ఎవ్రీథింగ్ అన్నీ ముగ్గులతో సహా రెడీ చేసుకోవచ్చు కొంతమంది పూజారులు వచ్చి వాళ్ళే రెడీ చేస్తారు మా పూజారి వచ్చేసి అయితే వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ రెడీ పెట్టాము ఇట్లా బొట్లు ఒక్కటి తను వచ్చాక శ్లోకాలతో మంత్రాలతోనే పెడదాము అని చెప్పేసి Thank <laughs> you. తనైతే చాలా అప్రిషియేట్ చేశారు ఎవ్రీథింగ్ రెడీగా పెట్టారు అని చెప్పేసి అండ్ కొంతమంది పూజారి అయితే తను వచ్చాకనే హోమం కానీ అండ్ ఇట్లా స్టవ్ దగ్గర పూజా బొట్లు అవి కూడా చేపిస్తారనమాట సో ఇక్కడ ఐరాని చూడండి అసలు నేనైతే ఐరా ఎక్కడ ఏడుస్తుందో నిద్ర లేదు క్రాంకీ అయిపోతుందేమో అనుకున్నాను అండ్ ఇంకా రిమైనింగ్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే చాలామంది ఫోటోగ్రఫీ గురించి కూడా అడిగారు ఇంకా గృహప్రవేశం అనగానే ఇంతవరకు ఏ చిన్న ఈవెంట్ జరిగినా ఎంత చిన్న ఎంత పెద్ద శరమణి జరిగిన నరేషే ఇక్కడ యుఎస్ లో జరుపుకున్న వాటికని సినిమాటిక్ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ తీసేవాడు బట్ ఆ రోజు సెల్ కూడా తీయలేదు వన్ వీక్ అసలేమో మేము మొబైల్ అయితే ముట్టుకోలేదు అనమాట ఇంకా కంపల్సరీ గృహ ప్రవేశం అంటే మనది మనం తీసుకోలేము చాలా టెరబుల్ అవుద్ది అందుకని లోకల్లో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ని తనే సర్చ్ చేస్తూ ఉండే అనమాట ఇంకొకరిని ఫిక్స్ చేసుకున్నాము చార్జెస్ వచ్చేసి ఏం లేకపోయినా కానీ సాంగ్ వీడియో ఫొటోస్ కానీ అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ వరకు అయింది అనమాట పర్ అవర్ ఇంత ఛార్జ్ చేస్తూ ఉంటారు డిపెండ్స్ ఆన్ మనం ఎన్ని అవర్స్ యూజ్ చేస్తున్నాము అనే దాని మీద మనకు ఛార్జెస్ అనేవి ఫైనల్ గా వస్తాయి అండ్ పూజారి బడ్జెట్ కూడా వచ్చేసి అరౌండ్ థౌజండ్ వరకే అవుతుంది టెంపుల్లో ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు వస్తే మన దాన్ని బట్టి మనకు ఏమేమి పూజలు చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ మాకు చాలా ఎక్కువ టైం ఉండడం వల్ల అండ్ వరలక్ష్మి వ్రతము కళ్యాణం ఉండడం వల్ల కొంచెం ఛార్జెస్ అనేవి మనకు కొంచెం ఎక్కువే పడతాయి అనుకున్న వాటికన్నా అండ్ ఇక్కడ అవుట్ ఫిట్స్ వాటి గురించి కూడా అడుగుతారు ఐరాక్ అయితే త్రీ అవుట్ ఫిట్స్ చేయించాను ఒకటి పార్టీ కోసము ఒకటి మార్నింగ్ కోసము అండ్ ఒకటి సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పేసి మెయిన్ ఎంట్రీ అయినప్పుడు చేయించిన అవుట్ఫిట్ అయితే ఏపిక్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు కంచి పట్టు లయంగా చేస్తే వాళ్ళు మెజర్మెంట్ రాంగ్ ట్రీట్ చేసేసి తన హైట్ మొత్తం స్కర్ట్ కుట్టేస్తారు టైం కాదయితే వేయలేనమాట ఆ అవుట్ఫిట్ కూడా చాలా బాగుండే లక్కీగా ఇట్లా రెండు సేఫ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది వేసుకుంది అండ్ ఈ అవుట్ఫిట్ చాలా క్యూట్గా తనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ ఏది కొలాబరేషన్స్ కాదు స్పాన్సర్స్ ఏమీ లేవు అందుకే నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను కానీ మీరు ఒక్కటే అట్లా మైండ్లో పెట్టుకోండి అనమాట ప్రమోషన్స్ కాదని డీటెయిల్స్ అడిగే వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి అవుట్ఫిట్స్ గురించి నా శారీ వచ్చేసి నేను ఐరా పుట్టినప్పుడు తీసుకున్నాను కలంకారీకి గద్వాల్ బార్డర్ వస్తుంది సో అప్పుడు తీసుకున్నది ఇప్పుడు దానికి ఒక ముహూర్తం వచ్చింది ఆ శారీకి గృహప్రవేశాన్ని కట్టుకున్నాను అనమాట ఐఎమ్ సో హ్యాపీ ఆ శారీ అప్పుడప్పుడు కట్టుకుందామా అని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న టూ ఇయర్స్ నుండి ఇంకా పైన ప్రతి ఒక్క గడపకి కూడా మనకు రూమ్లలో తిప్పి ఇట్లా పూజ చేపిస్తారు కదా అండ్ సినిమాటిక్ సాంగ్ లో కూడా మిస్ అయిపోయింది ఫోటోగ్రాఫర్ మర్చిపోయి ఉంటాడు పైన రూమ్స్ అవన్నీ యాడ్ చేయలేదా అవి కూడా చూపించండి అని అంటున్నారు సో అవి ఏదైనా వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను మళ్ళీ ఇక్కడ పాలు పెట్టి పొంగిచ్చేంత వరకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి కూడా మా పూజారి పైకి తీసుకెళ్ళి తీ మమ్మల్ని ఇల్లంతా తిప్పి తీసుకొచ్చారు ఆలోపు పాలు వేడవుతాయని చెప్పేసి అండ్ ఇంకొక మంచి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆవు ఆవు మన గృహప్రవేశం సాంగ్లో చూసిన తర్వాత చాలా చాలా చాలామంది ఇక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఎలా తెప్పించారు ఏంటి అనేది అండ్ ఇప్పటికే చాలామంది ఆల్రెడీ కవు తెప్పించుకుంటారు యుఎస్లో టెక్సాస్ స్టేట్లో కానీ ఇక్కడ నార్త్ కెరీనాలో కానీ ఇట్లా ఇల్లంతా తిరిగాము సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టాము సెటప్ దగ్గర అప్పుడే కవ్ వచ్చింది అనమాట ఫైవ్ థర్టీకి మేము బుక్ చేసుకున్న టైము అప్పటికి గడప పూజ చేసిన తర్వాతనే వస్తే కరెక్ట్గా ఉంటుంది ప్రాపర్గా అని చెప్పేసి ఎందుకంటే కవ్ ముందే వచ్చినా లేట్ వచ్చినా లేట్ వచ్చినా ఏం కాదు కానీ కరెక్ట్ గడప పూజ టైంలో వస్తే మళ్ళీ ముహూర్తం దాటిపోతుందని ఫైవ్ థర్టీకి పెట్టుకున్నాం యాక్చువల్గా ఇక్కడ కౌ రావడానికి కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ అయింది కూడా నరేష్కి అన్ని ఫామ్స్కి రీచ్ అవుట్ అయ్యాము ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు అసలు ఎలా తీసుకొస్తారు ఏంటి ప్రొసీజర్ అన్నీ అడిగేవారు కొత్త కొత్తగా సర్ప్రైజ్ అవుతూ ఇలా మాకు ఇండియన్స్ హౌస్ వామింగ్కి తీసుకురండి అని అడిగితే అదేంటో అనుకొని భయపడి రెస్పాన్స్ కూడా కొంతమంది ఇవ్వలేదన్నమాట సో ఇక్కడ బ్రిటానిక్ హౌస్ సర్వీసెస్ అని చెప్పేసి ఎన్సీలో ఆల్రెడీ తను ముందు చేసింది అన్నారు వేరే వాళ్లకు బట్ మేము రీచ్ అవుట్ అయినప్పుడు అయితే కొంచెం డౌట్ఫుల్గానే చెప్పింది ఎందుకంటే త్రీ డేస్ నుండి వర్షం ఉండే ఫోర్త్ డే రోజు ఇట్లా ఫ్రైడే రోజు వర్షం ఉంటే కష్టం రాలేను మేబీ డ్రాప్ అవ్వచ్చు అన్నారు అండ్ వాళ్ళ కిడ్స్ స్కూల్ కూడా సిక్స్కి అట్లా రెడీ చేయాలి నేను త్వరగానే వెళ్ళిపోతాను అన్నారనమాట తాను మేము జుక్ బుక్ చేసుకున్న థర్టీ మినిట్స్కి సిక్స్ ఫిఫ్టీ డాలర్స్ ఛార్జెస్ ఉంది చాలా చాలా ఎక్కువ హై ప్రైస్ బట్ ఒక్కసారి లైఫ్లో ఇట్లా డ్రీమ్ హోమ్కి ఇట్లా చేసుకోవాలి అనేది ఇంటెన్షన్ అట్లా ఒకటి ఉంటే మాత్రము అది మీ ఇష్టం నరేష్కి చాలా ఇష్టం కాబట్టి కౌ ఎంత ప్రైజ్ అయినా కానీ పెట్టుకున్నాం అన్నమాట సో ఇట్లా ఆవుతోనే వెళ్ళాలి అని చెప్పేసి అండ్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో తనకి కాళ్ళు చేతులు క్లీన్ చేసి ఇంట్లోకి వస్తే మళ్ళీ డర్టీ అవుతుందని తన పాపం చాలా కేర్ తీసుకున్నారు సో తను ఒక ట్వంటీ మినిట్స్ అలా తీసుకొచ్చారు ఇంట్లోకి అయితే ట్వంటీ మినిట్స్ కన్నా కొంచెం తక్కువే అనుకోండి సో మీకు అవైలబుల్ ఉంటే మీకు దగ్గరలో అట్లా ఫామ్స్ ఉంటే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు నచ్చితే వాళ్ళు తీసుకొస్తారు అండ్ వాళ్ళు మన ఫామ్ నుండి ఇల్లు కూడా ఎంత డిస్టెన్స్ ఉంది కౌర్ని తీసుకురావడానికి ఇండియాలో లాగా అంత ఈజీ కాదు ట్రక్ అవన్నీ కావాలి కాబట్టి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తుంది అది కూడా తెలియదు ఒక్కొక్కసారి అండ్ ఇక్కడ అండ్ కమ్యూనిటీలో రూల్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి అండ్ ఛార్జెస్ అయితే మేము పెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళకు చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు అంటే మేము అప్పుడు అనుకున్నాం మేబీ డిస్టెన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి జస్ట్ ఇట్లా కిచెన్ దగ్గర హైలాండర్ చుట్టూ ఒక రౌండ్ వేసారనమాట ఇంకా మాకు వచ్చిన పంతులు అయితే చాలా చాలా ఎంటర్టైన్ చేస్తూ పూజ చేస్తారు చాలా నచ్చింది ఆయన వే ఆఫ్ పూజ చేయడం కానీ మాట్లాడడం కానీ మాకు అంతా కవ్ వచ్చిన తర్వాత కవ్కి మంచిగా పూజ చేపిచ్చారు మేము సైలెంట్గా ఉన్నాం మేబీ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతుంది అంతవరకే అనుకున్నాం కానీ చాలా చాలా బయట పూజ చేపించారు ఇంట్లో కూడా మళ్ళీ ఇలా పాలు పితికించడం అయితే మేమే షాక్ అయ్యాం అసలు ఎక్కడ చూడలేదు వచ్చిన తర్వాత పాలు పితకండి పాలు పితకండి అంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాము బట్ రియల్గానే ఇక్కడ పాలు పితికించిన తర్వాత అవి మనకు ప్రసాదంలో వేసి దేవుడికి పెట్టించారనమాట చాలా బాగా అనిపించింది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కవ్ వచ్చి అలా వెళ్ళిపోతుందేమో ఏదో టెన్ మినిట్స్లో ఆమె కూడా హడావిల్లో ఉండే పిల్లల కోసము టెన్షన్ పడుతూ స్కూల్ మిస్ అవుతుందేమో అని ఫైనల్లీ ఇలా వాళ్ళైతే వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద యాడ్ చేస్తాను బట్ చార్జెస్ అవన్నీ అయితే మాకు సంబంధం లేదండి మీరు మాట్లాడుకోండి మా అందరూ వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అంటూనే ఉన్నారు చాలా తక్కువ టైం కదా అని చెప్పేసి సో మీరు ఒకవేళ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోకపోతే వేరే వాటికి అలా పెట్టుకోవచ్చు అనమాట మేము కౌకి ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నాం కాబట్టి బడ్జెట్ కోసం కొంచెం ఆలోచించలేదు తర్వాత ఆలోచిస్తే ఎక్కువే అయింది అనిపించింది అండ్ గృహప్రవేశం అంటే పూజారికి కానీ ఇట్లా కౌకి కానీ అండ్ ఫోటోగ్రఫీకి కానీ ఎక్స్పెన్సివే అవుతాయి ఇప్పుడున్న మార్కెట్కి అదంతా సో కొద్దిసేపు అలా ఉందన్నమాట ఇంకా అప్పటికి వ్రతం స్టార్ట్ చేయలేదు ఇలాగ ఆవు ఉన్నంతసేపు ఆవుకి పూజ చేయించి ఆవుతో కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీయించుకున్నాము సాంగ్ చూసినప్పుడు చాలామంది అడిగారు అనమాట ఇదంతా ఇట్లా ప్రాపర్గా చేయాలి అంటే ఎంత ప్లానింగ్ చేశారు అని బట్ ఏం ప్లానింగ్ చేయలేదు లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి డిస్కషన్ ఉంటూనే ఉండేది సో ఇక్కడ పూజకు కావాల్సిన వస్తువులు కూడా ఇంకా మార్నింగే పూజ షాప్ క్లోజింగ్ టైంకి వెళ్ళి తీసుకొచ్చారు నరేష్ అండ్ మామయ్య వెళ్ళి అండ్ బిజీ బిజీగా ఉండడం వల్ల సామాన్లు తీసుకురావడమే కుదరలేదు ఒక రెండు మూడు రోజులు ముందే తెచ్చిపెట్టుకుంటే ఇంకా టెన్షన్గా ఉండదు కానీ కుదరలేదు అనమాట అండ్ ఇక్కడ పువ్వులు వచ్చేసి మేము శుభ కార్య అనే ఒక రీసెంట్ గా షాప్ ఓపెన్ చేస్తారు ర్యాలీలో సో వాళ్ళ దగ్గర తీసుకున్నాము వాళ్ళు పూజ కావలసిన కూడా ఇండియా నుండి ఏది కావాలంటే అది తెప్పిస్తారు లోకల్లో ఎవరైనా కావాలంటే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి మల్లెపూల లాంటివి అలాంటివి సో ఇక్కడ ఇంకా ఫస్ట్ సత్యనారాయణ వ్రతం అయితే జరిగింది తర్వాత కళ్యాణం జరిగింది అనమాట అండ్ కళ్యాణం వచ్చేసి మోస్ట్లీ తెలంగాణలో గృహప్రవేశాలలో చేస్తారనమాట మా అత్తమ్మ రీసెంట్ గా తెలంగాణలో మా ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళినప్పుడు తనకి బాగా నచ్చింది సో గృహప్రవేశం చేసినప్పుడు కళ్యాణం చేస్తారు అని చెప్పేసి తను అనుకుంది అనమాట కొంతమంది అనుకోవచ్చు పెళ్లి చేసుకున్న తర్వాత ఓన్లీ అత్త వాళ్ళ సైడ్ వే ఫాలో అవ్వాలి అట్లా సో నాకు కమెంట్ కూడా పెట్టారు సో మేము అదే అనుకున్నాం ఇంట్లో మా అత్తమ్మకి నచ్చింది సో తను ఫాలో అవ్వమంటే నేను కూడా అవును బెటర్ కదా కళ్యాణం కూడా చేస్తే మంచిది ఇంట్లో అని చెప్పేసి ఫాలో అయ్యాము సో ఇది ఇక్కడే ఫాలో అవ్వాలి అక్కడే ఫాలో అవ్వాలి అనే రూల్ ఏం లేదు నచ్చితే మనము ఏ పూజ అయినా కానీ మన ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు అని అంటారు స్పెషల్లీ మా అత్తమ్మనే చెప్పింది కాబట్టి నేను ఇంకా ఫుల్ ఎగ్జట్ అయ్యాను సరే చేసుకుందాం అన్నట్టుగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు కూడా అండ్ మనం కళ్యాణం చేసేటప్పుడు కూడా పెద్ద ప్రొసీజర్ అంటూ ఏం లేదు మనకు వీలైనట్టుగా మనం అరేంజ్మెంట్స్ చేసుకుంటే వాళ్ళు మనకు పూజలు ఇస్తా అవన్నీ ఇస్తారు కొంచెం ఈజీగానే అవుతుంది అనమాట సో లేదు అంటే టెంపుల్లో మనము బుక్ చేసుకుంటే వాళ్ళే విగ్రహాలు అట్లా కూడా తీసుకొస్తారు సపరేట్ కళ్యాణం అది అండ్ ఇక్కడ లోకల్లో కూడా చాలా మంది అలాగే చేసుకుంటున్నారు చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి ఒక్కొక్కసారి చాలా కేరింగ్ ఎక్కువ ఉండేది అదేంటో తెలియదు కానీ గృహప్రవేశం వచ్చేసరికి రిమైనింగ్ వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయింది బట్టల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు సో ఐరా కోసం అయితే స్పెషల్గా ఒక త్రీ అవుట్ఫిట్స్ చేస్తే మెయిన్ అవుట్ఫిట్ అయితే పోయింది ఇంకా తన హైట్ అంతా స్కర్ట్ కుట్టడం వల్ల ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ అయినా అది వేయలేము అదైతే ఒక స్పెషల్ అవుట్ఫిట్ అట్లా అయినందుకు చాలా చాలా అప్సెట్ ఉండే ఇంకా వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ అయితే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు ఏది కొలాబరేషన్ ప్రమోషన్ కాదు ఫస్ట్ రిమైన్ అవుట్ గృహప్రవేశం అనగానే అట్లా ఉండకూడదని అయితే అనమాట అండ్ నా సారీ విషయానికి వస్తే కొనుక్కున్నప్పటి నుండి ఇది కూడా రెడ్ కలర్ శారీ అనుకొని కొనుక్కుంటే తర్వాత ఆన్లైన్ లో పింక్ వచ్చింది అనమాట సో అలా పెట్టి పెట్టి ఎనీవేస్ పింక్ కూడా బాగుంది కదా సరే గృహప్రవేశం కట్టుకుందామని ఫైనల్లీ గృహప్రవేశం కి అయింది వీటితో పాటు ఇంకా టూ శారీస్ అట్లా ఇండియా నుండి పంపించారు అమ్మ వాళ్ళు కూడా సో అవి కూడా అదే మనకు పూజకి కళ్యాణంకి కి సత్యనారాయణ వ్రతం గడప పూజ అవ్వగానే అప్పుడు గ్యాప్ ఉంటుందేమో కట్టుకోవచ్చేమో అనుకున్నాం బట్ మాకొచ్చిన పూజారి ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా బ్రేక్ ఇచ్చేవాళ్ళు దు కంటిన్యూస్గా గా పూజలన్నీ చేసేస్తా ఇంకా శారీ మార్చుకోవడానికి లేదనమాట అండ్ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ మోస్ట్లీ మనకు గృహప్రవేశం రోజు వడి బియ్యం పోస్తారు కదా సో వడి బియ్యం కోసం అయితే అమ్మ వాళ్ళకి కొంచెం పసుపుతో కలిపిన బియ్యము కొన్ని వస్తువులు అయితే ఇండియాలో పాల్సల్లో పంపించారనమాట సో అవన్నీ ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు కదా మార్నింగ్ వాళ్ళతోనే వేయించుకున్నాను వడి బియ్యం కూడా సో అప్పుడైనా మార్చుకోవాలి కానీ అప్పుడు కూడా ఓపిక లేదు అట్లనే ఇదే సారీలో పూజ అయిన శారీలోనే వేయించుకున్నాం మోస్ట్లీ ఆ వీడియో మీకు అవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను ఈవినింగ్ అయిన పార్టీవి అవన్నీ లక్కీగా ఇల్లు దొరికిందనే అంటారు నేనైతే ఇప్పటికే పాండమిక్ తర్వాత మేము ఈ నార్త్ కరలినా మూవ్ అయింది ఓన్లీ హౌసింగ్ అంతా బాగుంటుంది అని చెప్పేసి సో మనకు హౌజెస్ అనేవి ఒక డ్రెస్ కొనుక్కున్నట్టు లేదంటే ఒక కూరగాయలు కొనుక్కున్నట్టు అయిపోయింది మార్కెట్ చాలా చాలా డిమాండ్ ఎక్కువ అయిపోయి దొరకట్లేదు అండ్ ఇప్పటికీ మా సర్కిల్లో చాలామంది ఇల్లుల కోసం సేమ్ అట్లనే వెతుకుతూ ఉన్నారు ఈ ఇల్లు దొరకపోయింటే మా పరిస్థితి కూడా అట్లనే ఉండేది ఇంకా వెతుకుతూనే ఉండేవాళ్ళం అనమాట నరేష్ యుఎస్కి వచ్చి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్లో ఫస్ట్ డ్రీమ్ హోమ్ ఇంకా మాకైతే ఇట్లా సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత మంచిగా చేసుకోవాలి సెలబ్రేషన్ అండ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా అనుకున్నాము అనుకున్నట్టుగానే ఫ్యామిలీ వచ్చారు అండ్ నా సైడ్ ఫ్యామిలీ వచ్చినట్టుగానే నా ఫ్రెండ్స్ని చూస్తే అనిపిస్తుంది ఎందుకంటే మేము నలుగురం ఐదుగురం సిబ్లింగ్స్ నలుగురు అక్క చెల్లెళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళు నలుగురిలో రిప్రజెంట్ చేసుకొని ఎప్పుడు ఆ సాంగ్ పదే పదే పెట్టుకొని చూస్తూ ఉంటాను చాలా ఎమోషనల్గా అనిపించింది మా వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేది బట్ వాళ్ళు కూడా హ్యాపీ హ్యాపీ ఎందుకంటే ఈ వీడియోస్ ఇవన్నీ చూసి పెద్ద మిస్సింగ్ అనే ఏం ఫీలింగ్ లేదు ఈ చూసినప్పుడు అయితే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ మాటల్లో అవన్నీ నేను విన్నాను రీసెంట్ గా అండ్ సాంగ్ పెట్టుకొని పదే పదే చూస్తూ ఉన్నారనమాట పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మళ్ళీ ఇదే అనమాట ఇంకా ఎప్పుడు మధ్యలో కూడా మేమిత్రం కలిసి చేసింది లేదు అటెండ్ అయ్యాం కానీ రీసెంట్ గా ఇండియా వచ్చినప్పుడు అటెండ్ అయ్యాం అండ్ ఇక్కడ పెళ్లి కావాల్సినవి మనకు వాస్తు కళ్యాణం లిస్ట్ సపరేట్ ఇస్తారనమాట అండ్ ఇలా డాల్స్ ఇవి నేను ఇండియా నుండి అత్తమ్మ వాళ్ళతో తెప్పించుకున్నాను కళ్యాణానికి మనకు మంగళసూత్రం ఇలాంటివి కూడా కొరియర్లో అలో చేయరు అండ్ యుఎస్లో కూడా గోల్డ్ షాప్స్ ఎక్కువే అయ్యాయి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి బట్ అంత చిన్న సైజ్ కూడా కొంచెం కస్టమైజేషన్ అలాంటివి పాసిబుల్ అవ్వవు కాబట్టి సో అత్తమ్మ వాళ్ళే తీసుకొచ్చారనమాట ఫైనల్లీ ఇట్లా కళ్యాణం చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మనకు గృహప్రవేశం కుదరకపోతే ఆ ఇయర్లో కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చని చెప్పారు పంతులు మనం పూజ అయితే ముందే చెప్పాలి మన ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి చేయబోతున్నాం ఆ రోజు అని చెప్పేసి అండ్ ఈ డెకోర్ కి అక్కడ ఆ రోజు పూజ జరిగిన దానికి పర్ఫెక్ట్ అనిపించింది అండ్ డెకోర్ క్రెడిట్స్ కూడా ఈవెంట్స్ బై జువల్ బ్లూమ్స్ డెకోర్ బై జువెల్ బ్లూమ్స్ వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట వాళ్ళ వెంకటేశ్వర స్వామి విగ్రహము బ్యాక్గ్రౌండ్ లో పెట్టిన విగ్రహము పోల్స్ వాటి వల్ల కళ ఎక్కువ వచ్చిందనమాట అండ్ డెకోర్వి మేము చాలా వరకు కస్టమైజేషన్ చేయించుకున్నాం అందరు ప్రైస్ డీటెయిల్స్ అవి అడుగుతున్నారు అనమాట ప్రాపర్ గా ఒక డెకోర్ చూపించి ఇంత అవుతుంది అని చెప్పడానికి లేదు సో మేము ఆ డెకోర్ నుంచి కొన్ని కొన్ని మంచిగా ఉన్నవన్నీ పిక్ చేసుకొని ఇవి ఇవి కావాలని కొన్ని రెంట్ తీసుకోవడం వల్ల నేను కరెక్ట్ ప్రైస్ అదంతా చెప్పలేకపోతున్నాను కానీ మీకు తగ్గట్టుగా డెకోర్ అయితే వాళ్ళ పేజ్లో ఉంటాయి మీకు ఒకవేళ కస్టమైజేషన్ అట్లా ఏ ఏ వస్తువులు కావాలంటే దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట డెకోర్ డీటెయిల్స్ అయితే నేను కింద ఇంక్లూడ్ చేస్తాను వాళ్ళు ఎనీ లొకేషన్కి డెకోర్ ఐటమ్స్ షిప్ చేస్తారు ప్లస్ డెకోర్ కూడా చేపిస్తారు డెకోర్ బై కృష్ణ వాళ్ళ ఫ్రాంచైజ్ కాబట్టి ఇంకా తర్వాత హోమం ఇక్కడ ఆ హోమం వచ్చేసి మేము ముందే ముగ్గు వేసి పెట్టుకోలేదు ముందే ముగ్గు వేసి పెట్టుంటే బాగుండేదేమో బట్ కొంతమంది పూజారైతే వచ్చాకనే వేయిస్తారనమాట అందుకని ఏం చేయకుండా అలాగే పెట్టేసాము శ్లోకాలు చదువుతూ చేయిస్తారేమో అని చెప్పేసి బట్ మాకక్కడ వెడ్డింగ్ జరుగుతూ ఉంది ఒక సైడ్ ఇంకో సైడ్ మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ మొక్కు వేస్తుంది అది నాకు కూడా తెలియదు ఇంకా రెడీ పెట్టమని చెప్పారేమో మేబీ ఆ టైంకి సో ఇక్కడ హోమం వచ్చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు కొంతమంది స్క్రీన్ పోచ్ కానీ ప్యాటియోలోనే కానీ గరాజులో కానీ అట్లా పెట్టుకుంటారు స్మోక్ ఎక్కువ వస్తే కొంచెము కష్టము ఫైర్ అలామ్స్ ట్రిగర్ అవుతాయని చెప్పేసి సో ఇక్కడైతే మాకు కూడా లాస్ట్లో స్మోక్ ఎక్కువ అయ్యి సౌండ్ వచ్చేసింది అన్నమాట అప్పటికి భయం వేసింది టెన్షన్లో ఇంకా ఫైర్ అలామ్స్ దగ్గర వాళ్ళు కొంచెము గాలి అటు ఇటు ఊపుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ లో రాలేదు తక్కువ తక్కువనే వేసాం లాస్ట్ లో ఎక్కువ ఎక్కువ హోమ్ రిలేటెడ్ స్టఫ్ అంతా వేసేసరికి ఒక్కసారి మంట ఎక్కువ పొగ ఎక్కువ వచ్చింది కరెక్ట్ హోమం స్టార్ట్ చేసే టైంకి సన్ రైజ్ అయ్యింది చూసారంటే చూడండి వెళ్తూరు అప్పుడే మంచిగా ఎండ పడుతుంది అనమాట ఇక్కడ మార్నింగ్ లేవగానే కిచెన్ మొత్తం ఎండనే ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట హోమం చేసే ప్లేస్ అండ్ హోమ్ హోమ్ సెటప్ కూడా నాకు చాలా నచ్చింది ఒక్కొక్కసారి పూజారే తీసుకొస్తారు ఇనుమువి కానీ రావి రాగి ఇవి కానీ స్టెప్స్ టైప్ ఉండేవి అవి పూజార్గా గారిని అడిగామనమాట దానివల్ల కూడా హీట్ వస్తుంది మీరు ఇంకా సెటప్ చేసుకుంటేనే చేసుకోమని చెప్పారు అందుకే మేము ఇలా ఇటుకలతో చేసి లోపల బేకింగ్ ట్రే పెట్టామనమాట బేకింగ్ ట్రే అవన్నీ మీకు ఎక్కడైనా దొరుకుతాయి కదా సో ఆ ట్రే మొత్తం మిస్గా నింపేశాము ఇంకా మనకు హీట్ పోవడానికి ఆప్షన్ ఉండదు బేకింగ్ ట్రే కాబట్టి కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కాబట్టి దానికి అంతగా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు ఫ్లోర్కి ఇక్కడ చూసారంటే ఇది లాస్ట్లో పరిస్థితి హోమం తర్వాత అందరూ ఒక్కొక్కటి దుపట్టా పట్టుకొని చున్నీలు పట్టుకొని ఉప్పుతూనే ఉన్నారనమాట నాకైతే ఎంతసేపు అక్కడే కూర్చున్నాం మాకు తెలియదు కొంచెం లోపల టెన్షన్ టెన్షన్ ఉండే ఒకవేళ కాప్స్ వస్తారేమో అని చెప్పేసి బట్ అంత సిచ్యువేషన్ ఏమి అవ్వలేదు అండ్ బ్రేక్ఫాస్ట్ ఏరియాలో మీరు బ్యాక్ సైడ్ చూసారంటే మేము తీసుకొచ్చిన ఫొటోస్ అన్నీ నేను పూజ దగ్గర పెట్టలేదు అక్కడ హోమంకి ముందు పెట్టామన్నమాట ఎందుకంటే నేను పూజ సెటప్లో వెడ్డింగ్ అదంతా ఉండడం వల్ల ప్లేస్ సరిపోదు ఇరుకిరుకు అవుతాయి బాగా కనిపించావు అని చెప్పేసి అట్లా వేరే దగ్గర పెట్టుకున్నాం టైం ఉంటే పంతులు గారు ఓకే అంటే ఇంకా పంతులు గారితోనే వరలక్ష్మి వ్రతం కూడా చేయించుకుందామని ముందు అనుకున్నాము బట్ ముందేమో ఇన్ఫామ్ చేయలేదనమాట ఓన్లీ కళ్యాణము సత్యనారాయణ వ్రతం హోమము గణపతి పూజ అవి చెప్పాము సో వచ్చాక మంగళగౌరి వ్రతం వరక్ష్మి వ్రతం కూడా ఉంది ఇంట్లో ఎలాగ ఈరోజు కలిసి వస్తుంది చేయగలరా అంటే పంతులు ఇంకా అది చేశారనమాట వరలక్ష్మి వ్రతము లేదు అంటే ఈవినింగ్ లోపట్ల మేము చేసుకుందామని అని అట్లా అనుకున్నాము ఫైనలీ వరలక్ష్మి వ్రతం రోజు కలిసి రావడం వల్ల వ్రతం కూడా చేసుకుంటాము ఇక్కడ అంతా సెటప్ డెకోర్ అమ్మవారిని నేను జువెల్ బ్లూమ్స్ వాళ్ళ దగ్గర రెంట్ తీసుకున్నాను అండ్ ఇది ఇంట్లోనే సెకండ్ వీకే అవ్వాల్సింది నరేష్ ఎలాగో కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకుంటే అయిపోతుంది కదా థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ అట్లా అని అన్నారనమాట సో అందుకే గృహప్రవేశం రోజు అలా కలిసి రావడము ఇంకా బెస్ట్ కదా అన్ని ఒకేసారి అయిపోతాయి అని అనిపించింది వచ్చిన వాళ్ళకు కూడా పసుపు కుంకుమ ఇవ్వడానికి మంచి బెస్ట్ టైం గృహప్రవేశానికి అని చెప్పేసి ఈ అమ్మవారిని అయితే పెట్టుకున్నాను చాలా బ్యూటిఫుల్గా కలగా ఉండే అమ్మవారి డీటెయిల్స్ అయితే మళ్ళీ వీడియో కింద యాడ్ చేస్తాను యుఎస్లో ఎవరైనా ఇక్కడ రెంట్ తీసుకోవాలనుకున్నా కానీ ఎన్ని అకేషన్కి అట్లా పెట్టుకోవాలనుకున్నా కానీ వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి సో ఇట్లా ఈ పూజలు అన్నీ అయ్యేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ అట్లా అయిందనమాట అస్సలు టైం తెలియకుండా చాలా ఫాస్ట్గా ఎంత స్పీడ్గా చేశారో ఫైవ్ మినిట్స్ కూడా బ్రేక్ లేదు ఫైనల్లీ ఇలా లాస్ట్లో ఇంకా కొన్ని డ్రోన్ షాట్స్ అయితే అట్లా తీసారు డెకోర్ అంతా చాలా 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 బ్యూటిఫుల్గా అనిపించింది మంచిగా అనిపించింది బట్ ఒక్క ఇంకా సాటిస్ఫాక్షన్ లేనివి కూడా కొన్ని ఉంటాయి కదా అవేంటంటే బయట ఫ్లవర్స్ సరిపోలేదు కొన్ని కొన్ని హ్యాంగింగ్స్ వేసాము అవి కనప పడట్లేదు డ్రోన్ షాట్ లో మేబీ అది దూరం వల్లనో అప్పుడే సన్ రైజ్ అవ్వడం వల్లనో మేబీ తెలియదు కానీ సో ఈవినింగ్ టైంలో లైట్స్ వేద్దామని అది కూడా మర్చిపోయాం అన్నమాట ఇంకా అట్లా కొన్ని మర్చిపోయినవి ఉంటాయి కదా మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో గుర్తుపెట్టుకుంటారేమో అని ఇక్కడ ఇట్లా చెప్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి స్టిల్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు పర్సనల్గా పింక్ చేయొచ్చు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడైతే ఫాలో అవ్వండి సీయు ఉందా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఓడిపిఎం ప్లస్ ఈవినింగ్ పార్టీ ఎలా జరిగిందో షేర్ చేయబోతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్